Hi friends, welcome back to my channel. Friends, meelo evaraithe degree complete chesaro so vaari kosam aithe ee opportunity andi ee recruitment ki sambandhinchi complete information anedi video lo cheptanu kabatti so video naithe skip cheyakunda chudandi. Alage chaala mandi chustunnaru velthunnaru gaani evaru like cheyaledandi so nenu mee nunchi korukuneda oka like maatrame kabatti so like cheyandi. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చండి మనం జోహో యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నామండి. సో వీళ్ళ కెరీర్స్ వెబ్సైట్లో సో వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్న జాబ్ నేమ్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఫామ్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ అనే రోల్కి అయితే వీళ్ళైతే అఫీషియల్గా రిలీజ్ చేశారండి. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనం టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్గా మనం ఏం చేస్తామంటే, సో ఈ జోహో కంపెనీలో ఉంటారు కదా కస్టమర్స్ అలాగే పార్ట్నర్స్ అనేది ఉంటారు కదా, సో వాళ్ళతోనైతే ప్రాస్పెక్ట్స్ అనేవి అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనం కస్టమర్స్తోని వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినా ఇన్వాయిస్ లేదా ఈమెయిల్ ద్వారా చాట్ బేస్ ద్వారా వాళ్ళకైతే సపోర్ట్ అనేది అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి. అలాగే ఇక్కడ చూసుకుంటే డయాగ్నోస్ అండ్ సాల్వ్ అప్లికేషన్ ఇష్యూస్, ఏమైనా అప్లికేషన్ ఇష్యూస్ ఉంటే వాటిని అనేది మనమైతే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అండర్స్టాండ్ అండ్ అనలైజ్ ద నీడ్స్ ఆఫ్ ద యూజర్స్ అండ్ ప్రొవైడ్ టైమ్లీ సొల్యూషన్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారు. సో ఎవరైతే కస్టమర్స్ మనల్ని కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి టైం ప్రకారం అయితే మనమైతే సొల్యూషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనం డెమోస్ ఉంటాయి కదా ప్రోడక్ట్స్ గురించి, ఆ డెమోస్ అనేవి అండ్ అలాగే డెమోస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ట్రైనింగ్స్ అనేవి వీళ్ళు మనమైతే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ ఏ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్గా ఈ వర్క్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో చాలా ఈజీ కాబట్టి, సో దీనికి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో సో వాళ్ళు మాత్రం హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో దీని లొకేషన్ వచ్చేసరికి చెన్నై లొకేషన్కి అయితే వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారండి. సో దీని కిందనే అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చేసారు. ఫస్ట్ అయితే మీ నేమ్, ఈమెయిల్ అండ్ అలాగే ఫోన్ నెంబరు, కరెంట్ ఎంప్లాయీ అయితే ఇచ్చేసేయండి లేకుంటే ఎన్ని అని పెట్టేసేయండి. అలాగే మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అనేది అయితే ఇక్కడ అడుగుతున్నారు. ఫ్రెషర్ అయితే ఫ్రెషర్గా అని పెట్టేసేయండి. అండ్ అలాగే మీ కరెంట్ శాలరీ ఎక్స్పెక్టెడ్ ఎంత చేస్తున్నారు, ఎక్స్పెక్ట్ శాలరీ, స్కిల్స్ సెట్, మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయో అవి అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే నైట్ షిఫ్ట్స్లో మీరు వర్క్ చేయగలుగుతారని అడుగుతున్నారు, ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి. నోటీస్ పీరియడ్ అయితే వితిన్ 15 డేస్ లేదా ఇమీడియట్ అనేది పెట్టేసేయండి. అండ్ అలాగే హౌ డు యూ అబౌట్ ది జాబ్ ఓపెనింగ్ అనేది ఇక్కడ ఇచ్చేసారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైనా సోషల్ మీడియా అన్న ఏదైనా ఇన్స్టాగ్రామ్ అయినా ఏదైనా పెట్టేసేయండి, సో యూట్యూబ్ లేదు కాబట్టి. అండ్ అలాగే అటాచ్ ఇన్ఫర్మేషన్, సో మీ రెజ్యూమ్లో ఇక్కడ ఇచ్చిన ఉన్నాయి కదండి, సో ఇక్కడ రోల్స్ జాబ్ డిస్క్రిప్షన్, సో ఇవైతే మెన్షన్ అయ్యేలాగా చూసి దాన్ని అప్డేట్ చేసి ఇక్కడైతే మీ రెజ్యూమ్ అనేదాన్ని అటాచ్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో మీ స్కిల్స్ కనుక వీళ్ళకైతే మ్యాచ్ అయితే వీళ్ళ నుంచి అయితే మీకైతే రివర్ట్ మెయిల్ అయితే వచ్చేస్తుందండి. సో ఇది గైస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఈ వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి, సో దట్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.